హరి ఓం శ్రీ గురుక్ష్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమ శ్రీమన్ మహాభారతంలో ఉన్నటువంటి భీష్మగీత అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అందులో మనం ఇవాడ రెండు శ్లోకాలు అధ్యయనం చేద్దాం ప్రతిరోజు మనం ఒక క్రమంలో పెడుతున్నాం రెండేసి శ్లోకాలు అధ్యయనం చేసుకుంటూ ఆ పద్ధతిని అనుసరించి ఇవాడ రెండు శ్లోకాలు ప్రత్యేకంగా భాగం అన్వయక్రమం విశేషార్థాలు ఇవన్నీ కూడా వ్యాసులు వారు మనకు అందించినటువంటి ఆ శ్లోకాలను నీలకంఠీయ వ్యాఖ్య సహితంగా మనం తెలుసుకుంటున్నాం అంతేకాకుండా అవసరమైన చోట శంకర భాష్యాన్ని అనుసరించి కూడా విశేషార్థాలు తెలుసుకుంటున్నాం అందుచేత మనకు సంస్కృత భాష అభివృద్ధికి అటు శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఉపయోగిస్తుంది పుణ్యం పురుషార్థం ఈ విష్ణు సహస్రనామ పారాయణ శ్లోకాలు ఈ విధంగా చదవడం వల్ల ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర శ్లోకాల్లో ఇవాళ పంతొమ్మిది ఇరవై శ్లోకాలు అధ్యయనం చేయాలి మనం श्लोक श्लोको श्लोक महाबुद्धिर्मी महाशक्तिर्मद्युतिर्देश वपुश्रीमा अमेयात्मादृधृत् महाबुद्धिर्मी महाशक्तिर्मुति अनर्देश्य व्रीमा अमेयात्मा महाद्रधुत महाबुद्दि प्रथम महावीर्य द्वित महाशक्ति तृतीय महाद्युति वपु

మహాద్రి ధృక్ మహాద్రి ధృక్ ధృక్ ఇది ధృత్ ఇ వర్తన్ అనిర్దేశ్యవహు అనేయాత్మ మహాద్రి ధృత్ అంటే పాఠాంతరంలో మహాద్రి ధృక్ అని కూడా ఉంది మహాద్రి ధృత్ మహాద్రి ధృక్ రెండింటికి అర్థాలు విభిన్నంగా ఉంటాయి అష్టపది అయం శ్లోక మహాబుద్ధి మహాబుద్ధి మహాబుద్ధిమంతుడు ఆ పరమాత్మయే మహాబుద్ధిమంతుడు మహతీ బుద్ధి ఎస్ మహతీ బుద్ధి యస్య సహ మహాబుద్ధి గొప్పదైన బుద్ధి గలవాడు బుద్ధికి వంతు ఉండే విశేషం ఏంటండి విశేష గుణం విచక్షణా జ్ఞానం కలిగింది బుద్ధి అది లేనిది మనస్సు మనసుకు బుద్ధికి ఉన్న వ్యత్యాసం అది విచక్షణ శక్తి లేదు బుద్ధికి శక్తి ఉంది అందుచేతనే బుద్ధి కలిగిన వాడిని బుద్ధిమంతుడు అంటారు లేనివాడు బుద్ధిహీనుడు అంటారు ఇక్కడ స్వామి మహాబుద్ధి తర్వాత మహావీర్య మహావీర్య వీర్యం అంటే పరాక్రమం మహావీర్య మహత్తు వీర్యం ఎస్య సహా మహావీర్య మహత్తు వీర్యం యశ్య సహ బహురీ సమాసం వెని బహురి సమాచారే గొప్ప పరాక్రమం కలవాడు ఆయన ఎంత పరాక్రమం కలిగిన అనేక రాక్షసులను సంహరించాడు మధుకటపులను సంహరించాడు కాల కాలనేమి అలాగే కాలయవనుడు ఇలాంటి మహామహారాక్షసులను కూడా ఆయన సంహరించాడు అందుచేత మహావీర్య తర్వాత మహాశక్తి మహతీ శక్తి ఎస్ సహ మహాశక్తి మహతీ శక్తి ఎస్య సహ మహాశక్తి గొప్పదైన శక్తికరవాడు అనంతగుణ సంపన్నుడు అనంత శక్తి సంపన్నుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అని పేరు కదా ఆయనకు మహాశక్తి మహాద్యుతి ద్యుతి అంటే కాంతి గొప్ప ప్రకాశం ఆయనకున్న ప్రకాశం సామాన్యమైనదా మనకు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో చెప్తారు వ్యాసులు వారు దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత యది భా సదృషి సార్ భాసస్తస్య మహాత్మన అంతరిక్షంలో అనేక మార్తాండ బింబాలు సహస్ర అంటే వెయ్యి పేరుకు వెయ్యి అని చెప్పారు అనేక అనేక సహస్ర మార్తాండ కిరణాలు తేజస్సులు కనిపిస్తే ఎంత అద్భుతంగా అనూహ్యంగా ఉంటుందో అంత తేజస్సు గలవాడు ఆ మహాత్ముడు అని చెప్పారు అంచేది మహాద్యుతి అనంతరం అనిర్దేశ్య వపు అనిర్దేశ్య వపు అంటే నిర్దిష్టమైనటువంటి ఆకృతి కలవాడు వప్పు అంటే రూపం రూపము లేదా ఆకృతి నిర్దిష్టమైన ఆకారం మనకుంటుంది ఏదో ఒక తల రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు రెండు చెవులు ఇదంతా నిర్దిష్టమైనది పరిమితమైనది అటువంటి ఆకారం కలిగిన వాడు మనం స్వామి అలా కాదు కదా అనిర్దేశ్య వహో అనిర్దేశ్య వపుహో భగవంతుడు అనిర్దేశ్య వహహు నిర్దిష్టమైన రూపం కల నిర్దిష్టమైన రూపం లేనివాడు నిర్దిష్టంగా ఉండదు ఆయన రూపం ఎప్పుడు ఏ రూపంలో ఆయన అవతరిస్తారో తెలియదు ఏదైనా కష్టంలో ఉందాం అనుకోండి మన మిత్రుల్లో ఆప్తులు సూర్యోభిలాషులు వచ్చి సహాయం చేశారు అప్పుడు ఏమంటాం మనం దేవుళ్ళ వచ్చేవనైనా మీరు నన్ను రక్షించారు దేవుళ్ళ సహాయం చేశారు అని మీరు దేవుడు అని అంటాం కదా ఒక సామాన్యుడిని మన తోటి వాడిని మనం రక్షించడం కనుక దేవుడు అంటున్నాం ఇది నిర్దిష్టమైన రూపం భగవంతుడు ఏ రూపంలో రావచ్చు మన మిత్రుడి రూపంలో రావచ్చు శ్రేహిల రూపంలో రావచ్చు బంధు రూపంలో రావచ్చు మనం రక్షించడానికి అందుచేత ఆయన రూపాలు అనంతం నిర్దిష్టమైన రూపం కాదు అనిర్దిష్టమైన రూపం అనిర్దేశ్య ఉపహు అటువంటి రూపాలు గలవాడు ఆయన సహస్ర రూపవాన్ సహస్ర దేహవాన్ సహస్ర శరీరవాన్ సహస్రాక్ష సహస్రపాత్ సహస్రశీర్షా పురుషః ఇవన్నీ ఆయనవి తర్వాత ఇంకో పదం ఏం చెప్పారు శ్రీమాన్ శ్రీమాన్ శ్రీహి అస్య అస్తి ఇది శ్రీమాన్ శ్రీహి అస్య అస్తి ఇది శ్రీమాన్ శ్రీ కలిగినవాడు అంటే శ్రీమంతుడు నిజమైన శ్రీమంతుడు ఎవరు భగవంతుడే ఆయన శ్రీమంతుడు కనుకనే ఆయన్ను ఆరాధించేవాళ్లకు శ్రీ కొంతైనా వస్తుంది అందుచేత శ్రీమంతుడు ఆయన శ్రీమాన్ శ్రీమాన్ శబ్దం ఎలా వస్తుందంటే తకారాంతం అది శ్రీమాన్ శ్రీమంతవు శ్రీమంత అని వస్తుంది భగవత్ శబ్దం కూడా అంతే భగవాన్ భగవంతో భగవంత అని వస్తుంది శ్రీమాన్ అమే ఆత్మా అమే అంటే సాటి లేని ఆత్మతత్వం కలిగినవాడు ఊహింపశక్యం కానీ ఆత్మతత్వం కలిగాడు ఆయన పరమాత్మ ఆయనే ఆత్మ ఆయనే ఎన్ని ఆత్మలు ఎన్ని ఆత్మలుగా ఆయన జీ జీవుల్లో ఉన్నాడైనా అసంఖ్యాకం అసంఖ్యాకమైన ఆత్మతత్వాలన్నీ ఆయనవే ఒకే పరతత్వం ఒకే పరమాత్మతత్వం ఒక సింధు లాంటిది సముద్రం లాంటిది ఆ సముద్రం లాంటి ఒక పరమాత్మతత్వంలోంచి అనేక ఆత్మతత్వాలు విభిన్న దేహాల్లో చరాచర జీవుల్లో ప్రవేశించి జీవాత్మలుగా మారే అందుచేత ఇటువంటి వాటిని ఊహించగలవా అందుచేత ఊహించడానికి సాధ్యం కానిటువంటి ఆత్మతత్వం కలిగిన వాడు పరమాత్మ పరమమైన ఆత్మ జీవుల్లో ప్రవేశిస్తే జీవాత్మ అక్కడ ఉంటే పరమమైన ఆత్మ అందుచేత ఆ భగవంతుడు ఎలాంటి వాడు అమే ఆత్మ ఊహించడానికి అవకాశం లేనటువంటి విశేషమైన ఆత్మ తత్వం కలిగిన వాడు ఇంకా మహాద్రి ధృత్ మహా అద్రి ధృత్ మహా అద్రి ధృత్ మహా గొప్పదైన అద్రి పర్వతాన్ని ధృత్ ధరించినవాడు పాఠాంతరంలో మహాద్రి ధృక్ అని కూడా ఉంది దానికి కూడా కొంచెం అర్థవైవిధ్యం ఉంటుంది కానీ పర్యాయపదంగా చెప్పుకోవచ్చు ధృక్ ధృత్ రెండింటికి ఒకే అర్థం అంటే పర్యాయపదాలు అంటే మనకు పర్వతోద్ధరణ అనేటటువంటిది రెండు రూపాల్లో కనిపిస్తుంది క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని కోమరూపుడై ధరించాడు క్షీరసాగర మథనం మథనం కోసం దేవతలు రాక్షసులు కూడా మందర పర్వతాన్ని ఒక కవంగాను వాసుకిని తాడుగాను చేసి క్షీరసాగర్ని భధించాలని అనుకున్నారు ఎవరు తీసుకొస్తారు అంత పెద్ద పర్వతాన్ని అంటే అన్నిటికీ ఆయనే కదా జగద్రక్షకుడు స్వామిని అడిగితే స్వామి గరువాహనంపై వచ్చి అక్కడ ఒక మహాపర్వతం ఉంటే మందరాచలం మందర పర్వతాన్ని గరుపిందుడితో చెప్పాట అప్పుడు గరుత్మంతుడు తన ముక్కుతో ఆ పర్వతాన్ని ఎత్తేసి తన వీప్పై పెట్టుకున్నాడు తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో దాన్ని క్షీరసాగర్ మధ్యలో వేశాడు ఆయన వేస్తే అది అనంతం కదండి సాగరం దానిలో కింద గడిపోయింది మళ్ళీ మొదలు స్వామిని ప్రార్థించారు స్వామి మీరు మా కోరికను మన్నించి తీసుకొచ్చారు వారు తీసుకొచ్చి వేశాడు ఆయన కానీ ఏది కనబట్టలేదే అన్నారట అనేటప్పటికి ఆయన ఒక్కసారిగా కూర్మ రూపంతో కోర్మావతారుడై క్షీరసాగరంలో అడుగు విడిపోయి ఇలా అడుగు భాగానికి విడిపోయి ఆ కింద ఉన్న పర్వతాన్ని తన వ్యూ పైన పెట్టుకుని పైకి తీసుకొచ్చేసాడు ఆయన వీళ్ళు చిలకడానికి వీరుగా భధించడానికి వీరుగా అది మా అద్రిధృత్ మహా అద్రి ధృత్ మహా గొప్పదైన అద్రి పర్వతాన్ని ధృత్ ధరించినవాడు ఇంకా ద్వాపరయుగంలో ఏం చేశాడైనా గోవర్ధనగిరిని చేత్తో ఎత్తాడు కదా వీళ్ళందరిని రక్షించడానికి గో గోప గోపీ జన మత్స్య సంస్థం గోవులను గోపిగులను గోపాలకులను రక్షించడం కోసం ఆయన ఆ గోవర్ధనగిరిని తన చేత్తో ఎత్తాడు వారం రోజుల పాటు అలా ఎత్తిపెట్టుకున్నట్టండి ఆయన భాగవతంలో గొప్ప సన్నివేశం అది మనకు అనిపిస్తుంది ఇక్కడ మహా అద్రిధృత్ ఈ రెండు మన ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనకు దీంట్లో స్వామి చెప్పినటువంటి వ్యాసులు వారు మనకు అందించిన నామాలు నూట డెబ్భై మూడో నామం నుంచి నూట ఎనభై వరకు ఎనిమిది నామాలు మనకు అంది అనుగ్రహించారు వ్యాసులు వారు ఈ శ్లోకంలో మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమే ఆత్మా మహాద్యుతు ఇంకా అనంతరం

సప్తమం గోవిదంపతి సప్త అష్టమం అష్టపదమిదం అష్ట అష్టపది అయం పునః అ్లోకరిగణయా మౌరకపడం మహేష్వాస ప్రథమం మహీభర్త ద్వితీయం శ్రీనివాస తృతీయం శంగతి చతుర్థం అనిరుద్ధ పంచమం సురానందష్టం సప్తమం గోవిదాంపతి అష్టమం అష్టపది అయం శ్లోక పంతొమ్మిదో శ్లోకంలోనూ ఎనిమిది ఉన్నాయి ఇరవై శ్లోకంలోనూ కూడా ఎనిమిది పదాలు ఇక్కడ నూట ఎనభై ఒకటో నామం నుంచి నూట ఎనభై ఎనిమిదవ నామం వరకు మనకు ఎనిమిది పదాలు కనిపిస్తున్నాయి ఈ విశేషమైన ఈ శ్లోకంలో ఇప్పుడు వీటికి వ్యాసులవారు వారు ఎంత విశేషార్థం చెప్పారు చూడండి మహేష్ వాసహ ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఇషు ఆసహ మహా ఇషు ఆసహ ఇష్యూ అంటే బాణం ఆ అంటే బాణం ఉండేటటువంటి బాణం దేంట్లో ఉంటుంది దేంట్లో ఉంచి బాణం వేస్తారు ధనుస్సులో అంటే ఇష్వాసహ అంటే ధనుస్సు మహేష్వాసహ గొప్పదైన ధనుర్బాణము గలవాడు ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండే ధనుషుని ఉంటారండి శార్ంగము అంటారు శార్ంగపాణిహి శారంగము పాణి ఎందుకు కలవాడు చేతి ఎందుకు కలవడము శార్ంగపాణిహి అంటారు మహేష్వాసహ గొప్పదైన ధనుర్బాణములు గలవాడు మహీభర్త మహీభర్త మహీం రక్షతీతి మహీం బిభర్తి ఇది మహీభర్త మహీం బిభర్తి ఇది మహీభర్త మహీం భూమిని బిభర్తి భరిస్తున్నాడు కనుక మహీభర్త ధర్త మహీధర్త మహీభర్త పర్యాపదాలుగా చెప్పుకోవచ్చు భర్త అంటే రక్షించేవాడు భర్త అంటే రక్షించేవాడు అని అర్థం భరించేవాడు కూడా అర్థం మహిని భరించిన వాడు ఎవరు సినిమాస్మే కదా వరాహరూపి అయి హిరణ్యాక్షుడి నుంచి భూమండరాన్ని రక్షించి ఆ కక్షలో ప్రవేశపెట్టాడు అంతేత భర్త అంతేకాదు శేషుడు రూపంలో భూమండరాన్ని భరించాడు ఆ తను మోస్తున్నాడు అంతే మహీభర్త అన్న విశే అలాంటి విశేషమైన నామం తర్వాత శ్రీనివాస శ్రీయ నివాస శ్రీనివాస శ్రీయ శ్రీకి నివాస వాడు శ్రీ ఎక్కడుంటుంది ఆయన దగ్గరే ఉంటుంది ఇంతకుముందు శ్రీమాన్ చెప్పారు శ్రీమాన్ పంతొమ్మిదవ శ్లోకంలో ఇప్పుడు శ్రీనివాస అని చెప్పారు శ్రీకి నివాసమైన వాడు అంటే సంపదలకు నివాసం ఆయనే ఆ స్వామిని ఆరాధిస్తే మనకు సంపదలు దొరుకుతాయి గోసంపద హిరణ్య సంపద తర్వాత సంతాన సంపద వృక్ష సంపద సువర్ణ సంపద ఎన్నైనా సరే ఏ సంపద అయినా కూడా ఆయన అనుగ్రహిస్తేనే లభిస్తుంది కారణం శ్రీ అక్కడే ఉంటుంది ఆయన దగ్గరే శ్రీ నివసించేది అక్కడే శ్రీనివాస తర్వాత స తాం గతి సత్పురుషాణం ఆశ్రయ స ఏవ సత్పురుషాణం ఆశ్రయ స ఏవ సత్పురుషులకు ఆశ్రయం ఆయనే సజ్జనులందరూ ఆయన్ని కురుస్తుంటారు సజ్జనులందరూ ఆయ ఆయన్ని ఆశ్రయిస్తారు స్వామి మీరే మాకు రక్షకులు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావైన రక్ష రక్ష జనార్దన అని శ్రీ మహావిష్ణువును స్థుతిస్తూ ఉంటారు అందుచేత అందరికీ ఆయనే ఆశ్రయం సతాం గతి సతాం సత్పురుషులకు గతి ఆశ్రయం ఇచ్చినవాడు ఆశ్రయమైనవాడు మహానుభావుడు అనిరుద్ధ నిరుద్ధ అంటే బంధించబడినవాడు కట్టబడినవాడు అని అర్థం అనిరుద్ధ అంటే దేని చేత కట్టబడనివాడు అంటే ఒక భక్తికి మాత్రమే ఆయన వశుడు స్వామి భక్తివశుడు భక్తికి తప్ప దేనికి ఆయన బద్ధుడు కాడు అందుచేత అనిరుద్ధ నిరుద్ధుడు కానివాడు నిరుద్ధము ఆయన్ని ఏదీ నిరుద్ధం చేయలేదు నిరోధించలేదు ఒక భక్తి మాత్రమే ఆయన నిరోధిస్తుంది అందుకనే భక్తులకు ఆయన అండదండగా ఉంటాడు కొంగు బంగారంగా ఉంటాడు అని అర్థం అది విశేషం ఇక్కడ స్వతాంగతి అనిరుద్ధ ఇంకా సురాణాం ఆనందం సురాణ సురాన్ ఆనందయతి సురాన్ ఆనందయతి ఇది సురానంద సురాన్ దేవతలను ఆనందయతి ఆనందింపజేస్తున్నాడు ఎందుకని దేవతలు పుణ్యమూర్తులు పుణ్యం కలిగిన వాళ్ళు దేవతలుగా ఉండేది పాపాత్ములు మానవులుగానో మానవేతరులుగానో ఉంటుంటారు కానీ పుణ్యత్తులు ఎలా ఉంటారు ఎప్పుడు కూడా దేవతలుగానే ఉంటారు వాళ్ళ పుణ్యఫలం అయ్యే వరకు దేవలోకంలో ఉంటారు అది క్షీణించిన తర్వాత మళ్ళీ మానవలోకంలో ఉత్తములుగా జన్మిస్తారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి అని భగవద్గీత చెప్తోంది కదా విజ్ఞాన సర్వస్వం భగవద్గీత అందుచేత ఆయన ఎటువంటి వాడు సురానంద సురాన్ ఆనందయతి ఇది సురానంద దేవతలను ఆనందింపజేసేవాడు గనుక సురానంద గోవింద అనంతరమం గోవిందాహ విందతే గాహ విందతి ఇది గోవింద గోవులను ఆనందింపజేసేవాడు గాహ విందతి ఇది గోవులను పొందేవాడు అడిక్కడ గో అనే పదానికి వేదము నక్షత్రము కిరణము గోవు అని విభిన్న అర్థాలు ఉన్నాయి అంతేత ఈ నాలుగు అర్థాలు కూడా చెప్పచ్చు నక్షత్ర మండలాన్ని పొందేవాడు గోవులను పొందేవాడు అంటే ఆనందింపజేసేవాడు కూడా చెప్పొచ్చు అలాగే భూమికి ఆనంద భూమిని ఆనందింపజేసిన వాడు ఇలా గోవింద అనే పదానికి వేదము భూమి కిరణము గోవు ఇలా విభిన్న అర్థాల్లో వాటిని ఆనందింపజేసేవాడు వాటిని పొందేవాడు అని కూడా చెప్పచ్చు వేదాన్ని పొందేవాడు ఆయనే వేదాన్ని పొందే హక్కు ఆయనకే ఉంది అంటే పొందటం అంటే ఏమిటి వేద పురుషుడు ఆయన వేదాలకు అధిపతి భూమికి నాథుడు నక్షత్రాలకు నాథుడు అయితే వేదాలను నక్షత్రాలను కాంతిని పొందగలిగే శక్తి ఆయనకే ఉంది తర్వాత గోవిదాంపతి గోవిదాంపతి గోవిద్ గోవిత్ అంటే ఎవరు వేదమును తెలిసిన వాళ్ళు వేదవిధులు గో అంటే వేదం కదా విధ అంటే విధులు తెలిసిన వాళ్ళు గోవిధ అంటే గోవిధ అంటే వేద విధులు వేదం తెలిసిన వాళ్ళు వేదం తెలిసిన వాళ్ళందరికీ ఎవరు అధి అధిపతి ఆయనే వేద పురుషుడు గనక వేదమంత్రాలు ఎవరైతే చదువుతుంటారో వేద పండితులు వేదార్థ పండితులు అలాంటి వాళ్లకు అధిపతి ఆయనే గోవిధాంపతి వేదవాక్కు తెలిసిన వాళ్ళకి అందరికీ అధిపతి ఆయన అలాంటి విశేషమైన నామాలు మనకు ఈ శ్లోకంలో చేరారు ఈ శ్లోకంలో ఎనిమిది పంతొమ్మిదవ శ్లోకంలో ఎనిమిది పదాలు ఇరవై శ్లోకంలో ఎనిమిది పదాలు మొత్తం పదహారు ఈ రెండు శ్లోకాలను పదహారు భగవన్నామాలు మనకు అందించారు వ్యాసుల వారు మన ఇరవై శ్లోకం ఒకసారి పునర్శన చేద్దాం మహేష్ వాసో మహీభర్త శ్రీనివాసస్ సతాంగతి సురానందో గోవిందో గోవిదాంపతిహి ఇప్పుడు ఒకసారి రెండు శ్లోకాలు పునర్శన చేద్దాం మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్రీమాన్ అమే ఆత్మా మహాద్రితుడితో ఇది పంతొమ్మిదో శ్లోకం మహేష్వాసో మహీభర్త శ్రీనివాసస్సతాంగతి అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాంపతి ఇది ఇరవై శ్లోకం మొత్తం ఈ రెండు శ్లోకాల్లోనూ పదహారు భగవన్ ఆవిష్కరించారు వేదవ్యాసులు వారు ఇలాంటి భగవన్ అందరికీ చెప్పి జన్మధాన్యత పొందినవాడు భీష్మాచార్యులు వారు భీష్మ భీష్మగీతగా ప్రసిద్ధి పొందింది అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన అనుగ్రహం పొందుదాం మనం అందరం భగవన్నామ్మను స్మరిస్తూ శ్రవణం కీర్తనం విష్ణువు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదనం నవేద భక్తుల ద్వారా ఆ స్వామిని చేరుకోవచ్చు అలాంటి మార్గాల్లో మనం ముందుగా శ్రవణం వింటున్నాం తర్వాత కీర్తనం కీర్తిస్తున్నాం తర్వాత స్మరణం మనందం చేసుకుంటున్నాం అలాంటి త్రివిధ భక్తి మార్గాల ద్వారా శ్రీ విష్ణు నామ అధ్యయనం చేస్తూ ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన గృహం పొందుతాం సర్వేభ్యహీ మహావిష్ణోహ దివ్యానుగ్రహ ప్రాప్తులు వస్తూ ఇవాళ రెండు శ్లోకాలు పూర్తి చేశాం కదండి ఇవాళ పూర్తి చేసిన రెండు శ్లోకాలు మననం చేయండి శ్రవణం మననం విష్ణు స్మరణం ఈ మూడు పద్ధతుల ద్వారా ముందు విష్ణుదశనామం వినటం తర్వాత అనటం తర్వాత మానందం చేసుకోవడం ఇలా చేస్తున్నాం ఇవాళ రెండు శ్లోకాలు అయ్యాయి ఈ రెండు శ్లోకాలు మానంద చేద్దాం శ్రవణం చేద్దాం మననం చేద్దాం కీర్తనం చేద్దాం మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇంకో రెండు శ్లోకాలు ప్రతిరోజు మనం రెండేసి రెండేసి వాడు రెండు పూర్తి చేసాం మళ్ళీ రేపు ఇంకో రెండు శ్లోకాలు ఇలా స్వామివారి స్మరణ చేయడం వల్ల పుణ్యం పురుషార్థం పొందుతూ ఆ శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాం మరో విశేషం ఏంటంటే ప్రతి శ్లోకానికి ఆ చివర వేస్తున్నారు ఆ నక్షత్రం ఆ పాదం ఇప్పుడు మొత్తం నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కో నక్షత్రాన్ని నాలుగు పాదాలు తప్పినా విభజించినప్పుడు నూట ఎనిమిది పాదాలు వస్తున్నాయి ఏ నక్షత్రం వాళ్ళు ఏ పాదంలో జన్మించినా వాళ్ళు ఆ సంఖ్యను అనుసరించి ఆ శ్లోకం చదువుకోవడం చాలా మంచిది ఆ శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ చదవాలి ఆ శ్లోకం ప్రతిరోజు చదవడం మంచిది ఆ రోజు శ్లోకం ప్రత్యేక ఆ రెండు శ్లోకాలు చదువుతూ ఉదాహరణకి అశ్వని నక్షత్రంలో నాలుగో పాదంలో ఒక వ్యక్తి జన్మించాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి ముందు ఈ నాలుగో శ్లోకం చదవాలి తర్వాత రెండు శ్లోకాలు మానం చేయాలి మళ్ళీ చివర మళ్ళీ ఆ నాలుగో శ్లోకం చదువుకోవాలి ఇది సంపుటీకరణ పద్ధతి అంటారు ఇది శాస్త్రీయమైనటువంటి ప్రాచీనమైన పద్ధతి పారాయణ పద్ధతి దాన్ని అనుసరించి ఆ శ్లోకం చివర ఉన్నటువంటి సంఖ్యను ఆ నక్షత్రం ఆ పాదం దానికి సంబంధించిన శ్లోకం చూ చూసుకుని ఆ రకంగా మీరు భగవంతుడి యొక్క నామచరణ చేస్తూ దివ్యానుగృహం పొందండి